బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు. 994 కేంద్రాల్లో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. గ్రూప్ 1 పరీక్ష రాయనున్నారు మొత్తం 3,80,81 మంది అభ్యర్థులు. హైదరాబాద్ లో అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాట్లు చేసింది. అభ్యర్థుల సహాయార్థం కోటి సికింద్రాబాద్ బస్టాండ్ లో కూడా 2 సహాయక కేంద్రాలను కూడా ఏర్పాట్లు చేశారు. 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్లకి వెళ్ళాలి, లేకపోతే గేట్స్ బంద్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 1 పరీక్ష జరగనుంది. గ్రూప్ 1 పరీక్షకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే పగడ్బందీగా నిర్వహించేందుకు కూడా టీఎస్పీఎస్సీ అన్ని చర్యలు తీసుకుంది. పేపర్ లీకేజ్ల నేపథ్యంలో రద్దు చేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా ఇవాళ నిర్వహిస్తుంది టీఎస్పీఎస్సీ. ఇప్పటికే లీకేజ్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎస్పీఎస్సీ ఈసారి ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. తెలంగాణలో మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 380,72 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో గ్రూప్ 1 పరీక్ష జరగబోతుంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈసారి పరీక్షను పగడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కఠినమైన నిబంధనలు కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఉదయం 10:30 పరీక్ష ప్రారంభమవుతున్న నేపథ్యంలో 15 నిమిషాల ముందే కేంద్రంలోకి ఎంట్రీ ఆపేయాలన్నారు. అభ్యర్థుల వెంట ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు అంటే ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడిని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వాచ్, సెల్ ఫోన్తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. గ్రూప్ 1 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రూప్ 1 పరీక్ష రాయబోతున్నారు. మరి కాసేపట్లో కూడా గ్రూప్ 1 పరీక్ష ప్రారంభం కాబోతుంది. కేదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇప్పటికే మనం చూడొచ్చు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూడా కొంతమంది అరెస్టుల తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత బ్రేక్ పడిన తర్వాత కూడా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించబోతున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దీపికా, మరి కొద్దిసేపట్లో గ్రూప్ 1 పరీక్ష ప్రారంభం కాబోతుంది. దీనికి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్ష రాస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 17,366 మంది, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8,851 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్ష రాస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 8:30 నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. 10:30 వరకు మాత్రమే అనుమతిస్తారు. 10:30 నుంచి 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. గ్రూప్ 1 పరీక్ష గతంలో లీక్ అయినటువంటి నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. దాదాపుగా 100 మీటర్ల లోపు వరకు కూడా ఎవరిని కూడా అనుమతించట్లేదు. అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు వాటిలన్నింటినీ కూడా మూసివేశారు. అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ఏమి వారి వద్ద నుంచి ఏమి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఏమి వెంట తెచ్చుకోవడానికి అనుమతించట్లేదు. అదేవిధంగా షూ కూడా వేసుకోవద్దు అని చెప్పి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో గ్రూప్ 1 పరీక్ష లీక్ అయినటువంటి నేపథ్యంలో ఈసారి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఆటంకాలు చోటు చేసుకోకుండా
సంక్లిష్టమైనటువంటి బందోబస్తు మధ్య అయితే ఖమ్మం జిల్లాలో గ్రూప్ వన్ పరీక్ష జరుగుతుంది. దీపిక, అయితే ఇక్కడ మనము పేపర్ లీకేజ్ కేసులో నిందితులుగా నలుగురు ఉన్నారు కదా, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కు అనుమతి ఇవ్వాలంటూ కూడా సింగిల్ జడ్జి ఉత్తర్వులను జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది రామకృష్ణ. ఈ రోజు వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ కి హాజరవుతున్నారంటారా? ఎవరైతే అనుమతులు తెచ్చుకున్నారో వాళ్ళందరినీ కూడా అనుమతిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు వారి వెంట ఆల్ టికెట్ తో పాటు ఒక ఏదైనా ఒక గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీదకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి సెంటర్ వద్ద కూడా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేసవి అద్దడి దృష్టిలో ఉంచుకొని కూడా పరీక్షా కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టెంట్ సౌకర్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీదకు ఖమ్మం జిల్లాలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య గ్రూప్ వన్ పరీక్ష జరగబోతుంది. రామకృష్ణ, ఈ రోజు ఖమ్మంలో ఎంత మంది గ్రూప్ వన్ పరీక్షలో రాయబోతున్నారు? దీనికి ఖమ్మం జిల్లాలో 17,366 మంది రాస్తున్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8,851 మంది అభ్యర్థులు రాస్తున్నారు. వీరి కోసం 50 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడికే ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ సిట్టింగ్ స్క్వాడ్ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి లీకేజ్ వ్యవహారాలు ఉండకుండా అభ్యర్థులు కూడా సకాలంలో వచ్చే విధంగా గైడ్ చేస్తూ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లు, ఇరు జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పటికే ఇక్కడ నుండి పరీక్షిస్తుని సమీక్షిస్తున్నారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.